పొద్దు పొద్దున్నే లేసి సూర్యుడికి నమస్కారం పెట్టుకోవాలి అని నువ్వే చెప్తా అంటావు. ఆ విటమినో బిటమినో ఏదో వస్తాది అని. అది మన పెద్దలు ఎట్లా చెప్పారనుకున్నావు? అప్పట్లోనే ఇంటి ముందు కళ్ళాపి చల్లుతారు. ఎందుకో తెలుసా? పురుగు పుట్ర ఇంట్లోకి రాకుండా. ఆ బిందెలతో నీళ్లు చేరడాలు, రుబ్బడాలు, నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావడాలు, ఇవన్నీ ఎందుకు చేశారనుకున్నావు? మన ఆరోగ్యం కోసం. అదే నడక, అదే ఆరోగ్యం కోసం ఇప్పుడు ఆ జిమ్ముల బొమ్మల్లో చేరుతున్నారని నువ్వే నాకు చెప్తీవి. అవును కదా. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్పినారని భావించాలి. దాన్ని అవమానంగా తీసుకోకూడదు. నువ్వు పాటిస్తే పాటించు, లేకపోతే లేదు. ఇది చెప్పింది కూడా నిజమే. అనవసరంగా హట్ అయినట్టుంది. ఆలోచిస్తుంటే అది చెప్పే దాంట్లో ప్రతి దాంట్లో లాజిక్ ఉంది. హెల్త్ పట్టించుకోకుండా, ఏం పట్టించుకోకుండా అన్నీ నిర్లక్ష్యం చేస్తున్నాం.